అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఆర్మూర్ చుట్టుపక్కల గ్రామస్తులందరూ కూడా హృదయపూర్వకంగా పేరు పేరిన ఈరోజు 3వ తెలంగాణ రాష్ట్ర ఆయుర్వేదం సందర్భంగా అమరవీరులకు నివాళులు అర్పించుకుంటూ గర్వంగా నా విద్యార్థి పోరాటం ద్వారానే నా విద్యార్థి పోరాటం ద్వారానే ఆ విద్యార్థి యువకుల బలిదానాల ద్వారానే చెలించిపోయిన సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చినప్ప కేసీఆర్ గారు తెలంగాణ రాలేదు అని చెప్పి చెప్తూ ఆ అమరవీరులకు దోహదం అర్పించుకుంటూ ఇలా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నందుకు వీళ్ళందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఇప్పటిదాకా కళాకారులు పాడినటువంటి పాటలు చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చినటువంటి మీరందరూ ఎలా ఈ గార్డెన్స్ లో కూర్చున్న మీ అందరు కూడా అసలు ఎందుకు ఈ కార్యక్రమాన్ని జరుపుకోవాలని చెప్పేసి కూడా ఒక్కొక్కసారి మీకు అనిపిస్తుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 3 సంవత్సరాలు అయితుంది, 3 సంవత్సరాలు అవుతుంది కదా, కేసీఆర్ పరిపాలన బాగానే ఉంది అని చెప్పేసి కూడా కొంతమంది బయట రకరకాల ప్రచారాలు చేస్తా ఉన్నారు. ఇలా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఒక చర్చలు ఏమైతే కార్యక్రమము ఇలా ఆర్మూర్లో జరగడానికి వేదిక వేసినందుకు నిజంగా హృదయపూర్వకంగా అభినందిస్తున్న మా రాయదాసులను హృదయపూర్వకంగా అభినందిస్తా ఉన్నా. ఒక చర్చలు వ్యవహరిస్తా ఉన్నాడు ఇలా సామరాజ్యాన్ని కూడా నేను అభినందిస్తా ఉన్నా. ఇక్కడటువంటి స్థానిక నాయకులందరూ కూడా నేను హృదయపూర్వకంగా అభినందిస్తా ఉన్నా. ప్రధానంగా మా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి బిడ్డ ఇలా ఆర్మూర్లో తోలకు ఏ కుటుంబం కోసమైతే తెలంగాణ మొత్తం సర్వం వాడుకుంటున్నదో ఆ కొల్లకు ఊడియం చేస్తున్న జీవనానికి ముచ్చటలు పాటిస్తున్న మా రాజరమణ కూడా ఈ వేదిక మీద నన్ను నేను గర్వపడుతూ ఈ ఆరుగురు బిడ్డలందరూ కూడా ఇయ్యాల మళ్ళొక్కసారి మనం యాద్ చేసుకునే రోజు వచ్చింది. ఆ యాద్ చేసుకునే రోజు అమరు యాదిలో మనం రేపు ఏ సందేశం ఇంతకుముందు రాజరగారు చెప్తున్నట్టుగా రేపు బాధితరాలకు మనం ఏం అందించాలనుకుంటున్నామో అవి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉన్నదిగా నేను గుర్తు చేస్తాను మిత్రులారా. అందులారా ఈ సభను ఏర్పాటు చేసే ముందు నాకు రాయదాస్ అన్న ఆర్మూర్లో జన చైతన్య ధూమ్గా పెడుతున్నాము, ఎలాగైనా మీరు తప్పకుండా రావాలంటే అన్న తప్పకుండా వస్తామని చెప్పినాం. ధూమ్గా అనేసరికి మళ్ళీ ఏదో కేసీఆర్ పోతుందేమో అని చెప్పేసి ఒకటి ఉండే, అంటే ధూమ్గామ్ అన్నింటినీ కూడా కేసీఆర్ ఆయన భజన మండలి ఎక్కువ మారుతున్న పరిస్థితి కనబడుతుంది. చేయి తెలంగాణ అంటే చాలు, ఆయన ఇంటి దగ్గర మురిగే ముక్కలు ఎక్కువ మార్చుకున్నాడు కేసీఆర్. కానీ చేయి తెలంగాణ అంటే అమరవీరుల సాక్షిగా ఒక జెండా ఈ నేల మీద పుట్టినందుకు గర్వపడ్డ బిడ్డలమ్మ సాగని అయ్యమ్మను దొడ్డి కుమరయ్యను కుమరం భీముని యాద్ చేసుకుని ఉద్యమం కారణం మనం అందరం ఐక్యమైన వాళ్ళం. నల్లగొండ పురుటి గడ్డ సకల బిడ్డ పేరుల అయ్యమ్మ పేరు వింటుంటే నైదాము గుండె పోరాటాల పొద్దు కొడుకు తనవెండి కడుపు నిన్నారన్న కొడుకు విసునూరు వెళ్ళ రాజాన్ని ఎదిరించి పొంగకు గుండె చూపిండు. పుట్టినందుకు గర్వపడ్డ వాళ్ళ మనందరం కూడా నిన్న కాక, కానీ ఈ తెలంగాణ గడ్డ మీద పుట్టినందుకు ఒక సందర్భంగా గర్వపడ్డ వాళ్ళమే ఇవాళ సిగ్గుపడే రోజు వచ్చింది. ఎందుకు సిగ్గుపడే రోజు వచ్చిందో మీ అందరూ తెలుసు అన్నారా. ఎందుకు సిగ్గుపడే రోజు వచ్చిందంటే కాయ కష్టం చేసి పంట వాసి మొత్తం కుప్ప వేసిన తర్వాత ఆ కుప్ప మీద అధికారాన్ని ఏ కుటుంబం సొంతం చేసుకుందో
In the Tiago, Emma, Mr. Tarangano, Woka Putuma Matra Yella Salaga, Suka Santosha, and Polita Yella Usmani Rosillo, Mord Samachal, Telaga, Rashtabet Pataka, Mudo Samachal Namu, Maraka of Jalan, and the Christian media, the mother of Pasilis today. Dhoom Matranga is a notification law. Noti Pokalako, Polikoko, Ujama was there. Ma Mindrukiolo, Ujama was there. You pay Jaina to the water for a moody hotel. There's a poet for Kalapaste. Tani, I'm into the other day. Yelana Bujoga Machini, Machiranga, Chiniani. Yelana Bujoga, the case, Gatani, and the other day. You would do a year at a day and you did it. Doctor Sari, I was to check it out. Yet, Audino, yet Mundano, yet Hatta, and the separate in the air, separate elementary while the dog
ఏ ఉయ్యతి పట్టలేరు ఏ రంగు
మాట మాట్లాడే వాళ్ళు
ఇది గతంలో వాళ్ళు చేసిన పాపం, వీళ్ళు చేసిన పాపం అని వాళ్ళకు కాంగ్రెస్ వాళ్ళకు లేదా టీడీపీ వాళ్ళకు ఇంకోళ్ళకు ఇంకోళ్ళకి అన్నగారంగా ఉంటారు. తెలంగాణ చెన్నేళ్ళైంది, మూడేళ్ళైంది. తెలంగాణ వచ్చిన తర్వాత కాంగ్రెస్ వాళ్ళు పరిపాలించారా? తెలంగాణ వచ్చిన తర్వాత తెలుగుదేశం వాళ్ళు పరిపాలించారా? తెలంగాణ వచ్చిన తర్వాత బీజేపీ వాళ్ళు పరిపాలించారా? కమ్యూనిస్ట్ వాళ్ళు పరిపాలించారా? ఏ కబర్ దారి చేశా మూడు సంవత్సరాల గత సంవత్సరాల పరిచయం పరిపాలిస్తాను. నువ్వు ఒక్కడే ఏమైనా కారణం ఉంటే గతంలో కారణాలు వాళ్ళ మీద చెప్పడం కాదు, వాళ్ళ మీద సీమాంధ్ర ద్రోహం చేసిన చెప్తా ఉన్నాము. ఆ సీమాంధ్రులకు ఊడిగం చేసిన ఎవరైనా ఉన్నారంటే నీవు కూడా ఊడిగం చేసిన కబర్ దారి చేశానని చెప్పేసి గుర్తు చెప్తా ఉన్నాము. నువ్వు లేవా అప్పటి యువకుల మీద దాడులు చేసి తాల్పు జరిపినటువంటి ప్రభుత్వంలో లేవా అని చెప్పేసి నేను గురి చేస్తా ఉన్నా. కాబట్టి వాళ్ళ మీద వీళ్ళ మీద ఎక్కడే కాదు, నువ్వు చేస్తున్న పాపాలు ఇలా తెలంగాణకు మాకు మేము కడుక్కోలేనిగా ఇలా మారిపోతా ఉన్నాయి. తెలంగాణ తల్లి విగ్రహం తీసుకొచ్చి పెట్టినావు, లేదా అమరవీరుల స్థూపాన్ని మొత్తానికే మర్చిపోయినావు. 1200 మంది బిడ్డలు మాతో మాట్లాడితే నీ బిడ్డనే గౌతమ్మ, నీ కొడుకే కట్టాను, నీ అల్లుడు అరిశావు, మాట మాట్లాడితే పని లేదా మంది బిడ్డలు తెలంగాణ కోసం బలిదానం చేసుకున్నా చెప్పేసి మాట్లాడేది కదా. మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత 1800 బిడ్డల లెక్కలు ఎందుకు 500గా మారిపోయాయని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. 500 ఎట్లా మారినాయి? ఇంటి పక్క ఉద్యోగం ఇస్తున్నాం, కుటుంబానికి ఆర్థిక సహకారం ఇస్తున్నాం, ఏ ఇంటికి ఉద్యోగం ఇచ్చిన వాళ్ళు లెక్క చెప్పాలి కబర్దారి చేశారని చెప్పేసి గుర్తు చేస్తా ఉన్నాం. నీతి మారిన ప్రభుత్వము, దొంగ ప్రభుత్వము, దొంగ మాటలు చెప్తే మేము సహించమని చెప్పేసి మాకు చాలా మంది కూడా ఇట్లా మాట్లాడితే వాళ్ళు మనసు తప్పుకోలేక తమిళ ఇట్లా మాట్లాడుతున్నావు ఏమన్నా ఐటెట్ల బిడ్డ అని చెప్పేసి మాట్లాడారు. నేను ఇలా ఒక ధరపత్రం తీసుకొచ్చి 3 సంవత్సరాల ప్రభుత్వ పాలన మనకు కలిగింది ఏమి లేదు, మనం అందరం ఆలోచించాలి, మరో పోరాటానికి సిద్ధం కావాలని చెప్పేసి ఒక ధరపత్రం తీసుకొచ్చే ఎక్కడ ఆవిష్కరించాలంటే ఆవిష్కాల దగ్గర ఆవిష్కరించుకున్నామని పోయినాం. కానీ పోయినాక నాకు ఎప్పటికీ మనసు అంతా ఎక్కడికి లాగుతుందంటే లైబ్రరీ ముందు ఇషాంత్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడు, అవి ఆ ప్లేస్ చూడాలనిపించింది నాకు. ఆవిష్కరణ ముందు అక్కడ చెట్టుకు ఉరేసుకున్నాడు సంతోష్, ఆదిలాబాద్ బిడ్డ సంతోష్ చెట్టు కూడేస్తున్నాడు, అవి అక్కడ ఆ ప్లేస్కి వెళ్ళాలనిపించింది నాకు. సాగురాజుల ముందు వేణుగోపాలకి ఆత్మహత్య చేసుకున్నాడు, ఎన్సీసీ గేట్ దగ్గర యాదయ్య ఆత్మహత్య చేసుకున్నాడు, ఇటు హాస్టల్లో ఒక సూర్యపడకు సంబంధించిన మీగడ సాయి కుమార్ యాదవ్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఆత్మహత్యలన్నీ యూనివర్సిటీ చుట్టుపక్కల జరిగిన పరిస్థితి ఏ మీ కళ్ళకి కనిపించట్లేమా అని చెప్పేసి మేము గుర్తు చేస్తా ఉన్నాం. 3వ సంవత్సరం తెలంగాణ రాష్ట్ర రాజభవన్ సందర్భంగా నువ్వు అవార్డులు ఇస్తున్నావు కదా, సమంతలు ఇంకో అంతలు ఇంకో ఇంతలు ఎవరెవరు తీసుకొచ్చి మా మీద బలవంతంగా రుద్దే ప్రయత్నం చేస్తా ఉన్నావు కదా, బ్రాండ్ అంబాసిడర్ అంటా ఉన్నావు. మా బహుజనులకు, మా ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలకు, మా పేద వర్గాలకు, మా పొడుగు పరిహిత వర్గాలకు ఇలా మిమ్మల్ని బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పేసి మేము గుర్తు చేస్తా ఉన్నాను. ఎందుకంటే నీ అయ్యే జాగిరా మా ప్రజలు ఎత్తులు చెమటలు చేసుకుని కడుతున్న పనుల ద్వారానే నువ్వు నడుపుతా ఉన్నావు. బతుకమ్మ పేరు మీద నీ బిడ్డకు పక్కోటి ఇస్తావు, ఇంకోటైతే ఇంకోటి పక్కోటి ఇస్తావు. మొన్నటికి మొన్న పోలీసు వాళ్ళకు 500 మొండించింది, మొన్న 20 శతాబ్దం ఉత్సవాలు జరిగినాయి మీ అందరు తెలుసు. రాష్ట్ర పదవస్తున్నాడు, వచ్చే టైంలో ఈయన విడొస్తున్నాడు, వచ్చి పక్కన అందిగా ఒక బార్డర్లో కాశ్మీర్ బార్డర్లో పాకిస్తాన్ కాశ్మీర్ యుద్ధం ఎట్లా జరుగుతుందో అట్లా కూడా నాయకుడు పోతే మొత్తం సైనిక పట్టణాలు ఏర్పాటు చేసుకుంటాడు. అట్లా యూనివర్సిటీ చుట్టూ సైనిక పట్టణాలు ఏర్పాటు చేసుకొని హైదరాబాద్ లో లేదా చుట్టుపక్కల జిల్లాల పోలీసులు మొత్తం హైదరాబాద్ లో చేరుకున్నారు. ఆరోజు రాష్ట్రపతి వస్తున్నాడు, ముఖ్యమంత్రి మాట్లాడకపోతే బాగుండదు. కాబట్టి యూనివర్సిటీ అంటే భయం అవుతుంది, ఎందుకంటే ఒకసారి నిమ్మరసం తాగినందుకు కబర్దారి బిడ్డ నిమ్మరసం కాదు మా నెత్తులు తాగమని ప్రశ్నించింది. ఒకరోజు ఎన్నికలు ఏ గ్రామంలో హెల్కప్టర్ తిరుగుతుంటే కబర్దార్ బిడ్డ మా ఓట్ల మా ఓట్ల కోసమే వస్తున్నావు కానీ మా ఉద్యోగాల సంగతి అని చెప్పేసి ప్రశ్నించింది ఉస్మాన్ సింగ్ బిడ్డలు. ఇవన్నీ గుర్తున్నాయి, గుర్తుండి మళ్ళా యూనివర్సిటీ పోతే వాళ్ళకి పోరాడదు గెలుపుకోండి ఎందుకు అని చెప్పేసి అనుకున్నారు. ఆయన పదే పదే చెప్తా ఉండే తెలంగాణతో కోరుకుంటే గొర్రాయితో కోరుకున్నట్టే అని చెప్పేసి మాట్లాడుతూ ఉండే ఆయనకు అదే ప్రశ్న మళ్ళీ మరణమైందో ఏమో. ఉస్మాన్ యూనివర్సిటీ పోతే విద్యార్థులతో కోరుకుంటే గొర్రాయితో కోరుకున్నట్టే ఉంటాయని చెప్పేసి అనుకున్నాడో ఏమో. రాష్ట్రపతి వస్తుంటే దొంగచాటుగా రాష్ట్రపతి ద్వారా ఉస్మాన్
నుంచి వేదిక శతాబ్దం వచ్చాలో వచ్చే ముందే దాదాపు ఒక 60-70 మంది విద్యార్థులు నాతో సహా ఆంధ్రని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ లో వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు? మీరు మాట్లాడతారు, మీరు ప్రశ్నిస్తారు, మరి రాళ్ళెత్తారు, దేశం మొత్తం మీద చూస్తా ఉన్నాము, ఒక దగ్గర సబ్బులు వేస్తున్నారు, ఒక దగ్గర ఇంకులు వస్తున్నారు, రకరకాల ప్రయోగాలు నాయకత్వం జరుగుతూ ఉన్నాయి. మరి ఉస్మాన్ యూనివర్సిటీ పిల్లలు కూడా అలాంటి ఉద్రేకం నిండిన వాళ్ళే. వేణుగోపాలని చచ్చిపోయిన సత్యశవాన్ని పూజా నిలిచిన మోసిన విద్యార్థులు వీళ్ళంతా. ఆ ఉద్రేకం ఉంటది కదా, ఇప్పటి వరకు నా ఉండడానికి ఒక 10,000 ఉద్యోగాలు కూడా నింపకపోతే 30 సార్లు డిఎస్సీ నోటిఫికేషన్ ఇదిగా వస్తుంది, ఎలా వస్తుంది, ఇదిగో వస్తాను కూడా కరెక్ట్గా చెప్పిందే చెప్పించి 30 సార్లు చెప్పించామన్న మాటలు చెప్పిస్తే కాంట్రాక్ట్ లెక్చర్లో పర్మిట్ చేస్తా చెప్పి వాళ్ళకు చేయకుండా ఇలా ఓయో విద్యార్థులకు అడ్డబోతుందని చెప్పి బస్సులలో ఉన్నటువంటి బస్సు బిడ్డలకు 20 సీట్లు గుడిసెలు లేదా ఇల్లు కట్టిస్తాను చెప్పేసి 20 సీట్లు పెద్ద గ్రౌండ్ ఉందని అక్కడ ఇల్లు కట్టిస్తాను చెప్తే మళ్ళా విద్యార్థులు నాకు అడ్డం తిరిగింది. ఇట్లా పదే పదే అడ్డం తిరిగినటువంటి విద్యార్థులు కదా వీళ్ళంతా, నాకు మళ్ళా అడ్డం తిరిగిపోతారు ఆడుకున్నారు. అందుకనే ఉస్మాన్ వచ్చి మాట్లాడనుకున్న సందర్భంలో మా అందరిని అరెస్ట్ చేసి మాట్లాడలేమో అనుకున్నాడు. మేమందరం అరెస్ట్ అయ్యి పోలీస్ స్టేషన్లో ఉన్నాం, కానీ ఉస్మానియా యూనివర్సిటీ పేరు ఆ నేలకున్నటువంటి నెత్తుని బలం, ఆ నేలకున్నటువంటి పోరాట చరిత్ర, ఆ నేలకున్నటువంటి చైతన్యము, ఆ నేలలో దాగున్న ఒక నేలలో పరిధి రక్తము, ఆ నేలలో దాగినటువంటి విశాంత రెడ్డి రక్తము, ఆ మన త్యాగం సాక్షిగా మమ్మల్ని అరెస్ట్ చేయడంతోనే గొంతులు కూడబోలేవు, వేలాది గొంతులు చేశారని చెప్పేసి ప్రశ్నించండి, గొంతులు శతాబ్ది ఉత్సవంలో ప్రశ్నించడం చెప్పేసి నేను గుర్తు చేస్తా ఉన్నా అన్నారా. ఇద్దరు ముగ్గురు అరెస్ట్ చేస్తే ఉద్యమం ఆగిపోదని చెప్పేసి ఆ రోజు శతాబ్ది ఉత్సవంలో జరిగింది. జరిగిన తర్వాత రహస్యంగా మంత్రి గారి కొడుకు కేటీఆర్ మహారాజు ఉస్మాన్ యూనివర్సిటీకి వస్తే మేము యూనివర్సిటీలో కూడా కొంతమందికి పదవులు ఇచ్చినాం కదా, మీకు ఎందుకురా ఈ పదవులు ఇచ్చి, మా నాయన వస్తే మాట్లాడకుండా మా అమ్మ ఎందుకు మరి వచ్చింది, మీకెందుకురా ఈ పదవులు ఇచ్చి ఏం చేస్తున్నారా మీరు అని చెప్పేసి అడ్డగోలే తిప్పిందట. ఇంతమైన వీళ్ళు ఆగమేఘాల మీద ఏం చేశారు, మా మిత్రుల్ని కొంతమందిని రహస్యంగా తీసుకుని ఒక హోటల్లో మీటింగ్ పెట్టి ఉస్మాన్ యూనివర్సిటీలో ఎంత పోరాటం పట్టుకోగలిగిన వాళ్ళు ఉంటారో బాలకృష్ణ లాంటి బాన్సగిరి చేసే బాన్సలు కూడా కొంతమంది ఉంటారు. కాబట్టి అట్లా బాన్సగిరి చేసుకున్నప్పుడు అక్కడక్కడ ఉండాలని తెలుసుకొని మీటింగ్ పెట్టుకొని మా కేటీఆర్ నాయనకు అవమానం జరిగిందట. 3 నెలల్లో ఎక్కడైతే అవమానం జరిగిందో అక్కడనే సన్మానం జరగాలట, మీరందరూ సహకరించాలి మిత్రులారా అని చెప్పేసి ఆ సోదరులతో మాట్లాడింది. మేము అనుకున్నాం అన్నలారా, మీరు ఇచ్చిన త్యాగం, మీరు ఇచ్చిన స్ఫూర్తి మా మీద దెబ్బపడితే, గ్రామాలందరి మీద దెబ్బపడినట్టుగా మీరందరూ భావించినటువంటి పరిస్థితి ఉంటే కోసి దొంగలేసుకొని పొలం కాడికి పొయ్యి కాడికి తిరిగినటువంటి మా అబ్బాయిలు ఒక్కసారి గుర్తుకొస్తే ఇలా మా ఉద్యమానికి మా తల్లిదండ్రులకు అన్యాయం చేసుకోవాలనేటువంటి పరిస్థితి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులకు ఉన్నది. అందుకనే యూనివర్సిటీకే పరిమితం కాకుండా ఊరుగా ఉస్మానియా యూనివర్సిటీని తయారు చేయాలని చెప్పేసి ఒక కంకణం కట్టుకునే ఇవాళ మొట్టమొదటిసారిగా జన చైతన్య ధూమ్ ధామ్ ద్వారా ఏదో 3వ సంవత్సరం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం సాక్షిగా ఇక్కడనే జన చైతన్య ధూమ్ ధామ్ లోనే ఈయన మొదటిసారిగా చెప్తా ఉన్నాను, ఊరుగా ఉస్మానియా యూనివర్సిటీని తయారు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి పూర్తి చేస్తా ఉన్నారా. ఎందుకంటే వారు యూనివర్సిటీ మీద పడి యూనివర్సిటీని ఆగేయాలనుకుంటున్నారు, కానీ అక్కడ మేము ఆగము కానీయం కాక మా తల్లిదండ్రులు కూడా ఉస్మానియా యూనివర్సిటీలో ఎట్లయితే నోరు మూసుకొని పోయిందో అక్కడే మన గ్రామాలకు వచ్చినప్పుడు కూడా నోరు మూసుకొని పోయే ప్రశ్నలు మనం సంధించాలని చెప్పేసి గుర్తు చేస్తా ఉన్నాం. మనం ఊరులో ప్రశ్నించకపోతే మన పక్కు ఆగమైతే అని చెప్పేసి మరింత దుర్మార్గంలోకి ఇప్పటి దాకా పెనం మీద ఉన్నాం, కానీ ఇప్పుడు పోయిన వాళ్ళ పక్కు అయితే అని చెప్పేసి గుర్తు చేస్తా ఉన్నాం. కాబట్టి అందరూ సమయం ఎక్కువైంది కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా ఆలోచించే శక్తి ఉన్న వాళ్ళందరూ కూడా మీరు నేర్పిన మీరు చూపిన పాటల్లోనే మీ ఏళ్ళు కట్టుకొని నడుచుకోవడం మేమంతా మీరు చెప్పినటువంటి సామెతలని మా పెద్దగారు ఇక్కడ చాలా మంది కనబడుతూ ఉన్నారు. బిడ్డ మీరు మంచిగా చదువుకుంటే మంచి భవిష్యత్తు ఉంటుంది బిడ్డ, మేము ఏదో తెలిసి తెలవక చదువుకోక ఏదో దొర కింద పొడేళ్ల కింద ఊరిగా చేసిన బిడ్డ మీరన్నా చదువుకోరా మీరు తెలివికి రాదురా అని చెప్పేసి కాయా కష్టం చేసి చదువుకున్న తల్లిదండ్రులు అక్కడక్కడ కనబడుతూ ఉన్నారు. పెద్ద మనుషులు వాళ్ళ ముఖాలు చూస్తూ ఉంటే నా మనసు నన్ను మళ్ళీ ఒకసారి ప్రశ్నించుకునేలా చేస్తూ ఉన్నారు. కాబట్టి మనందరం కూడా వాళ్ళ సాక్షిగా వాళ్ళు ఒకటే మాట చెప్పారు, మేము బతికిన సంతి బతుకు మీరు బతుకొని బిడ్డ అని చెప్పారు. ఆ మాటల్ని మనం ఆశయంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మహనీయుల పోటీ ఉంటారు కానీ జయశంకర్ సార్ ఒక
మాట్లాడాడు. ఆర్ఎస్పీ నుంచి ఆర్ఎస్ఎస్ వరకు కలిసే తెలంగాణ స్థానాడు. ఇవాళ నేను అదే మాటను మరొకసారి గుర్తు చేస్తా ఉన్నా. ఈ కేసీఆర్ ప్రభుత్వానికి అందించాలంటే ఇక్కడ వేరు కలిగా ఉన్నట్లుగానే అన్ని పార్టీలు అలాంటి పరిస్థితి తెలంగాణలో జరగదని చెప్పేసి ఆ రోజు నిమలంగా నేను మర్చిపోయాను. ఆ రోజు నిమలంగా రాత్రిలో మొత్తం తెల్లవారు ఆ టెంట్ కు కావాలన్నది. టెంట్ అంటే మామంటి ఇంటి కాదని తెల్లారి తెల్లారు కావాలంటేనే ఆ రోజు డిసెంబర్ 9 రాత్రి 11 గంటలకు చిదంబరం నోట మాట వచ్చింది. కేసీఆర్ మాట మాట్లాడితే మాకు కొద్ది రహస్యంగా సమాచారం తెలిసింది. దవకాలం అనుకున్నాడట పండుకొని మీడియాలో అడితే ఎప్పుడు సార్ సార్ చెప్తుంది ఎప్పుడు సార్ పెట్టిందని చెప్పేసి మీడియాలో అడిగితే ఆ డాక్టర్ చెప్పినట ఏడు చెప్పవా జరా పాన బాగా చెప్పవా పాన పెట్టిందని చెప్పవా పా సార్ పక్కలోనే చెప్పవా అని చెప్పేసి డాక్టర్ని ప్రెజర్ చేసినట. ఆయన సార్ పక్కలో ఉండడం ఇంకోటో ఇంకోటో ఆయన దృష్టిలో పెట్టుకొని డిసెంబర్ 9 ప్రకటన రాలేదు. ముమ్మాటికి డిసెంబర్ 10 అసెంబ్లీ ముట్టడి ఉండడం వల్లే కేంద్రము రాష్ట్ర ప్రభుత్వాలు భయపడే మరో పోరాటము హైదరాబాద్ డిసెంబర్ 9 రాత్రుల 11 గంటల ప్రాంతంలో రాష్ట్ర ప్రక్రియను ప్రారంభిస్తున్నాం అనేటువంటి ఒక ప్రశ్న వచ్చింది. అదే మన తెలంగాణకు ఒక మూల కారణంగా నిలబడ్డదని చెప్పేసి గుర్తు చేస్తూ ఇలా విద్యార్థుల పోరాటం ద్వారానే తెలంగాణ వచ్చింది. విద్యార్థులను నమ్మే సకల జనులు రోడ్ల మీదకి వచ్చారు. మాల మంగళి కాపు గౌడ ప్రతి ఒక్క కులాలు కూడా సాకలి ప్రతి ఒక్క కులం కూడా వాళ్ళ కుల వృత్తిని రోడ్ల మీద తీసుకొచ్చారు. బతుకమ్మ పాటలు పాడారు రోడ్ల మీదకి వచ్చి ఆ వాడిలు ఇలా ఎన్నో పోరాట రూపాల ద్వారా గొర్రెలు గొల్లమంద తీసుకొచ్చి గొర్రెమంద తీసుకొచ్చి రోడ్ల మీద ఈ తెలంగాణ అన్నటువంటి పరిస్థితి అర్థం ఉంటే కానీ కేసీఆర్ బిడ్డ ఎవరు తీసుకొచ్చిందో మనకు అర్థమైంది. కేసీఆర్ కొడుకు ఎవరు తీసుకొచ్చిందో ఆయన కుల వృత్తిలో ఏం తీసుకొచ్చిందో ఏం పెట్టి ఆడిందో నాకు అర్థమైతలేదు. ఇవన్నీ ప్రశ్నలు తెలంగాణ రాకముందు ఏం జరిగిందో తెలంగాణ వచ్చిన తర్వాత ఏం జరుగుతుందో మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరము. ఈ ఆర్మూర్ జనచైతన్య దూమ్ ద్వారా దూర్గాం ద్వారా ఇవాళ ఒక అవకాశం వచ్చిందని చెప్పేసి గుర్తు చేస్తూ నా ఆవేదనలో ఏమైనా ఎవరన్నా మనసు నచ్చుకొని ఉంటే మీ మనసు పూర్తిగా మన్నించాలని చెప్పేసి ఇది ఆవేదన నా ఒక్కరి ఆవేదన కాదు యావత్ తెలంగాణ విద్యార్థుల ఆవేదన. మీ 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 ఇళ్లలో ఉన్నటువంటి మీ ఊళ్ళో ఉన్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థి ఆవేదన. వాళ్ళు మాట్లా కొంతమంది మాట్లాడలేకపోతున్నారు కావచ్చు కానీ వాళ్ళ ఆవేదనతో కూడా అడుగులనే ఏం చెప్తున్నాడో వాళ్ళ నోట్ల నుంచి వాళ్ళ మనసులో వాళ్ళ గుండెలు తాగి ఉన్న ఆవేదన కూడా అదే అని చెప్పేసి నేను గుర్తు చేస్తా ఉన్నా అనగలరా. కాబట్టి దయచేసి మీరందరూ కూడా మీ మనస్ఫూర్తిగా ఒకప్పుడు నక్సలైట్ల భయానికి దొరలు పారిపోయి హైదరాబాద్ కు పారిపోయి ఓటర్లో అజాయిగా పెట్టారు బతికి కానీ ఇలా నక్సలైట్లు లేరు వీళ్ళు ఏం చేద్దండి వీళ్ళ ఏమేదండి అని చెప్పేసి మళ్ళా అదే దొరలు తెలంగాణ ఉద్యమం పేరు మీద వచ్చి మళ్ళా మొత్తం మన మీద వాట్సప్ మన మీద పెట్టడం చేస్తూ మనల్ని వాట్సప్ వాడుకునే రోజులు వచ్చినాయి. కాబట్టి ఆ వాట్సప్ మనకి వ్యతిరేకంగా పోరాటం చేయాలి. మనకు విముక్తి జరగాలంటే ఖచ్చితంగా మరో పోరాటం తప్పదని చెప్పేసి గుర్తు చేస్తూ ఎట్టి పరిస్థితులు కూడా కేసీఆర్ ప్రభుత్వాన్ని మళ్ళా కనుక మనం గద్దెక్కిస్తే మన భక్తులు ఆగమని చెప్పేసి నేను గుర్తు చేస్తూ ఈ జనచైతన్య దూతకు ఆహ్వానించిన అందరూ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంతకుముందు నిర్మలంగా చెప్తా ఉన్నా అక్క ఈ జనచైతన్య దూతం ఏదో బాగుంది ఇక్కడ ఆర్మూర్ స్టార్ట్ అయితేనే ఇతర దూతాలు దయచేసి రాజాసన ఈ ఒక్క మీటింగ్ పెట్టి అడిపోతే మంచిగా ఉండదు. నువ్వు కూడా ఇట్లాంటి మీటింగ్ కొన్ని పెట్టాలి. రాజాసన్న రాజరేడైనా ఎంతవరకు పరిమితమైతే నాకు తెలియదు కానీ నీ శక్తి మేరకు కనీసం నిజామాబాద్ జిల్లానైనా దత్తా తీసుకొని మాది జిల్లా నిజామాబాద్ జిల్లా ఎంతవరకు నేను ఆ జిల్లా మొత్తం ఇట్లాంటి జనచైతన్య బృందాములు పెట్టి ఈ నిజామాబాద్ నింపు కరికల్ని మళ్ళొక్కసారి రగిలించాలని చెప్పేసి గుర్తు చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు.